స్టూడెంట్స్, ఈరోజు 9వ తరగతి 4th లెసన్, 9th క్లాస్ వాళ్ళకి 4th లెసన్ శివతాండవం. శివతాండవం, తాండవం అంటే నాట్యం, నృత్యం, శివుడు నాట్యం చేయడం. ఈ లెసన్లో శివుడు నాట్యం ఏ విధంగా చేశాడు, ఆ నాట్యం యొక్క అర్థాలేమిటి, శివుడు నాట్యం ఎందుకు చేస్తాడు, దాని యొక్క భావం ఏంటి, నిగూఢార్థం ఏంటి అనేది మనం చెప్పుకోము. వాస్తవంగా శివుడు అనగానే మనకు ఆయన చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. త్రిశూలం, దానికి డమరుకం కట్టుకుంటారు త్రిశూలానికి, అందుకని శివుడు త్రిశూలం, పినాకం, పినాక పాణి అంటారు ఆయన. అంటే పినాకం అంటే త్రిశూలం చేతిలో కలిగిన వాడు, పినాకం చేతి అందు కలిగిన వాడు కాబట్టి పినాక పాణి అని అంటారు శివుడు. అలాగే శివుడి కంఠానికి పాము కనిపిస్తుంది, అలాగే శివుడి యొక్క కొప్పులో పాము కనిపిస్తుంది, కొప్పులోన గంగాదేవి కనిపిస్తుంది. ఇలా ఆయన రూపం శివుడు అనగానే మనకు కనిపిస్తాం. శివుడు సాధువుల మనసును రంజింపచేయవాడు, సాధువుల యొక్క మనసును రంజింపచేయవాడు శివుడు. శివుడు తన చేతిలో ఉన్న డమరుకాన్ని మోగించాడు 14 సార్లు డమరుకాన్ని. ఆ డమరుకు నుంచి వచ్చిన శబ్ద తరంగానే అక్షరాలుగా మారి అని చెప్తారు, వ్యాకరణాలుగా మారి అని చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా తెలుగులో వ్యాకరణాన్ని రచించిన వాడు ఫాణిని. సంస్కృత వ్యాకరణం రచించాడు, సంస్కృతంలో రచించాడు, ఫాణిని వ్యాకరణం అని అంటారు. ఈ డమరుకు నుంచి వచ్చిన శబ్దాలే ఆ ఈ లు ఇలాంటి పదాలని చెప్తూ ఉంటారు. ఆ డమరుకు నుంచి వచ్చిన భాష వ్యాకరణ, భాష వ్యాకరణాంశ అని చెప్పుకుంటూ ఉంటారు. శివుడు 14 సార్లు ఆ డమరుకాన్ని మోగించాడు అంటారు. అలా భాష అనేది కూడా అక్కడి నుంచే పుట్టిందని కొంతమంది చెప్తూ ఉంటారు. డమరుకు నుంచి అనేక శబ్ద తరంగాలు వెలువడినాయి. మనకి లలిత కళల గురించి తెలుసు. లలిత కళల్లో నాట్య కళ అనదు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం, నాట్య కళ. నాట్యం గురించి మనం చెప్పుకోవచ్చు. నాట్య కళలు 2 రకాలు, శాస్త్రీయమైన నాట్యం, జానపదమైన నాట్యం. శాస్త్రీయ పద విధానం కలిగిన నాట్యాలు, ఉదాహరణకి తమిళనాడులో భరతనాట్యం, ఇది భారతదేశానికే శాస్త్రీయ నృత్యం. మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, అలాగే కథక్ ఇలాంటివన్నీ శాస్త్రీయ నృత్యాలు. జానపద నృత్యాలు, జానపద నాట్యాలు, అవి ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో మనకే ఉన్నాయి. జానపద నాట్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అన్ని జిల్లాలో ఉంటాయి. ఇప్పుడు టీవీలు ఎక్కువైపోవటం వల్ల ఈ నాట్యాలు, ఇలాంటి జానపద గేయాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. అవన్నీ ఇప్పుడు సినిమాలు ఎక్కువటం వల్ల ఇవన్నీ కనుమరుగవుతున్నాయి అన్నమాట. నాట్యంలో శాస్త్రీయ నాట్యం, జానపద నాట్యం అనేది 2 రకాలు. ఇక్కడ నాట్యము అనగానే గుర్తొచ్చేది శివుడే. అలాంటి శివతాండవం గురించి చెప్పుకునే ముందు మన కవపరిచయం చెప్పుకున్నాం. కవి, ఈ శివతాండవ పాఠ్యభాగం రచించిన కవి పుట్టపర్తి నారాయణాచార్యుడు. పుట్టపర్తి నారాయణాచార్యుడు, వారి ఇంటి పేరు పుట్టపర్తి వాడు, పుట్టపర్తి నారాయణాచార్యుడు. కాలం 20వ శతాబ్దం. వీరు 1914లో పుట్టారు, 1990లో మరణించారు. 1914లో జన్మించారు, 1990లో మరణించారు పుట్టపర్తి నారాయణాచార్య. ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఏది, శివతాండవం అనే పాఠం, శివతాండవం అనే గ్రంథం నుండి గ్రహింపబడింది. హెడ్డింగ్ అదే, ప్రస్తుత పాఠ్యభాగం కూడా శివతాండవే, శివతాండవం అనే గ్రంథం నుండి గ్రహింపబడింది. ఈయన చాలా రచనలు రచించారు పుట్టపర్తి నారాయణాచార్యులు. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం, అలాగే మేఘధూతం, శివతాండవం, మేఘధూతం. మేఘధూతం అంటే మేఘ సందేశం. మేఘ సందేశం రచించిన వాళ్ళు కాళిదాస్. కాళిదాస్ మేఘ సందేశాన్ని రచించాడు. ఈయన మేఘధూతం రచించాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు మేఘధూతం, సందేశం అంటే దూత ద్వారా సందేశాన్ని అందించడం అన్నమాట. అది మేఘం ద్వారా, మేఘం ద్వారా సందేశాన్ని అందించడం, ఒక వ్యక్తి ద్వారా పంపించడం, అందుకని మేఘధూతం అని చెప్పి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మేఘధూతం అనే ఒక అద్భుతమైన కావ్యం రాశారు. షాజీ, పండరీ భాగవతం, జనప్రియ రామాయణం, అలాగే
సాక్షాత్కారం. షాజీ పండరీ భాగవతం జనప్రియ రామాయణం సాక్షాత్కారం. పుట్టపర్తి నారాయణాచార్యులు ఇతర రచనలు శివతాండవం, మేఘదూతం, షాజీ, పండరీ భాగవతం, జనప్రియ రామాయణం సాక్షాత్కారం. అలాగే కావ్యం, కావ్యము అంటే మనకు తెలిసింది కవిత్వం, కావ్యానికి సంబంధించిన భాష అది కవిత్వం. మాల అంటే దండ, కావ్యాన్ని దండగా గుచ్చటం అన్నమాట కావ్య మాల. ఇతర రచనలు దీని పుట్టపర్తి నారాయణాచార్య గారి ఇతర రచనలు. ఇవి చక్కగా జాగ్రత్తగా అటు ఇటుగా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఈయనకి రెండు వీపులు ఉన్నాయి. సరస్వతి పుత్ర మహాకవి, ఈయనకి ఎక్కువగా సరస్వతి పుత్ర అనే బిరుదు బాగా ఫేమస్. ఎక్కువ మందికి కవులకు బాగా తెలుసు సరస్వతి పుత్ర అంటే ఎవరి బిరుదు అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు గారి బిరుదు అని చెప్పచ్చు త్వరగా. ఈ బిరుదు ఈయనకే ఉన్నది ఎక్కువగా, సరస్వతి పుత్ర మహాకవి అనే బిరుదు కూడా ఉంది పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. వీరు అనంతపురం జిల్లాలో చియ్యేడు గ్రామంలో జన్మించారు. అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఈయన ఆంగ్లంలో కూడా ఒక కవిత్వం రాశారు, లీవ్స్ ఇన్ ది విండ్, లీవ్స్ ఇన్ ది విండ్ అనే ఒక కవిత్వాన్ని కూడా ఆంగ్లంలో అద్భుతంగా రచించాడు. 14 భాషల్లో ప్రావీణ్యత కలిగేవాడు ఈ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు. 14 భాషల్లో ప్రావీణ్యత కలిగినవాడు, సంగీతంలోను నాట్యంలోను గొప్ప పాండిత్యం కలిగినవాడు, సంగీతం నాట్యంలో కూడా గొప్ప పాండిత్యం కలిగినవాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఈ అనంతపురం జిల్లా ఈయన గ్రామం చియ్యేడు. వీరు ఆంగ్లంలో కూడా ఒక కవిత్వం రాశారు, లీవ్స్ ఇన్ ద విండ్ అని ఒక కవిత్వం రాశారు. అలాగే 14 భాషల్లో ప్రావీణ్యత కలిగినవాడు, ముఖ్యంగా సంగీత నాట్యంలో కూడా గొప్ప పండితుడు ఈ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. వీరి కవిత్వంలో ఎక్కువగా మన సంస్కృత విలువలు, వీరు రాసిన ప్రతి కవిత్వంలో మన సంస్కృత విలువలు, అలాగే దేశభక్తికి సంబంధించిన విలువలు, జాతీయ విలువలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి యొక్క రచనలు. వీరి యొక్క శైలి అలా ఉంటుంది, వీరి రచనలు ఎక్కువగా సంస్కృత విలువలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, జాతీయ విలువలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, దేశభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈయన కవిత్వంలో మనకు గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఇది పుట్టపర్తి నారాయణాచార్యులు గారి యొక్క కవపరిచయం. మళ్ళీ మీకు ఒకసారి, కవి పుట్టపర్తి నారాయణాచార్యులు, కాలం 20వ శతాబ్ది, వీరు 1914లో పుట్టారు, 1990లో మరణించారు. ప్రస్తుత పాఠ్యభాగం శివతాండవం అనే పాఠ్యభాగంలో అనే గ్రంథంలోనిది. ఇతర రచనలు శివతాండవం, కావ్యమాల, మేఘదూతం, షాజీ, పండరీ భాగవతం, జనప్రియ రామాయణం, సాక్షాత్కారం మొదలగినవి. వీరి బిరుదులు సరస్వతి పుత్ర, మహాకవి, ఇతర విషయాలు చెప్పాను. వీరు అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. ముఖ్యంగా వీరు ఆంగ్లంలో కూడా ఒక కవిత్వం రాశారు, లీవ్స్ ఇన్ ది విండ్ అనే కవిత్వం రాశారు. వీరు 14 భాషల్లో ప్రావీణ్యత కలిగిన వాడు, సంగీతం నాట్యంలో కూడా గొప్ప పాండిత్యం సంపాదించుకున్నారు. ఎక్కువగా వీరి రచనలో మన సంస్కృత విలువలు, మన జాతీయ విలువలు, దేశభక్తి ఎక్కువగా వీరిలో వీరి రచనలు ఎక్కువగా ఉంటారు. ఇది కావచ్చు శివ తాండవం. తాండవం అంటే నాట్యం అని చెప్పాను, నృత్యం అని చెప్పాను. ముఖ్యంగా దీని నేపథ్యం, శివుడు నాట్యంలోని కవి సత్వ రజ స్తమో గుణాల్ని వర్ణించాడు. శివుడి యొక్క నాట్యంలో కవి సత్వ రజ తమో గుణాన్ని వర్ణించాడు, అంటే 3 గుణాలు. శివుడి యొక్క నాట్యంలో కవి సత్వగుణం, రజోగుణం, తమో గుణాన్ని వర్ణించాడు. శివుడి యొక్క నాట్యంలో కవి సత్వ రజో తమో గుణాన్ని వర్ణించాడు. ఈ త్రిగుణాత్మకమైన ఈ 3 గుణాలు, ఈ త్రిగుణాత్మకమైన తాండవలోని వర్ణనం, లయను పరిచయం చేస్తూ ఈ త్రిగుణాత్మకమైన తాండవంలోని అంటే నాట్యంలోని వర్ణనను, లయను పరిచయం చేస్తూ పిల్లలను అంటే మీలో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందించడమే. పిల్లలలో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందించడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం, ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. మళ్ళీ ఒకసారి చెప్తాను, శివతాండవం ఉద్దేశం లేదా శివతాండవం నేపథ్యం. శివుడు నాట్యంలోని త్రయో సత్వ రజో గుణాలను
కవి వర్ణించారు. ఈ త్రిగుణాత్మకమైన శివతాండవాన్ని వర్ణనను లయను పరిచయం చేస్తూ పిల్లలు సృజనాత్మకతను అలాగే భాషాభిరుచి ప్రకృతి ఆరాధన పెంపొందించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం నేపథ్యం. దీనికి 2 పాయింట్స్గా రాసుకోండి, చక్కగా 2 పాయింట్లుగా రాసుకొని ఆ నేపథ్యాన్ని చక్కగా చదువుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే శివుడి యొక్క సత్వ రజో తమో గుణాన్ని ఈ పాఠ్యభాగ సారాంశంలో ఏ విధంగా వర్ణిస్తున్నాడో పాఠ్యభాగ సారాంశంకి వెళ్ళినప్పుడు గేయానికి వెళ్ళినప్పుడు మనం చూసుకోం. ఇది గేయ ప్రక్రియ ఇక్కడ రాశాను. గేయం అంటే లయబద్ధంగా పాడుకోవడానికి, లయబద్ధంగా చదువుకోవడానికి వీలవుతుంది. ఇందులో శబ్ద సంబంధమైన లయం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మాత్రగణాలకు చెందిన ఛందస్సు సంబంధించిన గణాలు ఉంటాయి. ఛందస్సు సంబంధించిన మాత్రగణాలు ఉంటాయి అన్నమాట. గేయం ప్రక్రియ లయబద్ధంగా పాడుకోవచ్చు, లయబద్ధంగా చదువుకోవచ్చు. ఇందులో శబ్ద సంబంధమైన లయం ఉంటుంది, అందువల్ల లయబద్ధంగా పాడుకోవచ్చు, లయబద్ధంగా చదువుకోవచ్చు. ఇందులో మాత్రగణాలు, ఛందస్సు సంబంధించిన మాత్రగణాలు ఉంటాయి. ఇది గేయ ప్రక్రియ. గీతమన్నా గేయమన్నా ఒకటే, గేయ ప్రక్రియ అన్నమాట. ఇది మీకు పరిచయం చేసింది కదా, కాపరిచయం చెప్పాను, అలాగే నేపథ్యం చెప్పాను, కాపరిచయం చెప్పాను. నేపథ్యంలో శివుడి యొక్క నాట్యంలో కవి 3 గుణాలు వర్ణించాడు అంటాడు. వాటిని ఏమంటాడు, సత్వ రజో స్తమో గుణాలు. సత్వ అంటే తెలుపు గుణం, మృదువుగా మాట్లాడటం తెలుపు, శాంతికి గుర్తు, ముఖ్యంగా సాత్వికతకు గుర్తు. తెలుపు అన్నమాట శాంతికి గుర్తు, సాత్వికతకు గుర్తు, మృదువుగా మాట్లాడటం. మృదు స్వభావం గుణం అన్నమాట, శాంతి స్వభావం గుణం అన్నమాట, సాత్విక గుణం కలిగి ఉంటాం అన్నమాట. దీన్ని మనం ఏమన్నాము, సత్వ గుణం అన్నాం, సత్వ. అలాగే 2వది రజోగుణం. రజో అంటే ఏంటంటే ఎరుపు. రజోగుణం ఎరుపు స్వభావం కలిగి ఉంటాం అన్నమాట. కోపంగా మాట్లాడటం, కోపంగా ఉంటాం, ఒకవేళ ఆవేశంగా ఉంటాం, ఆవేశ గుణం కలిగి ఉంటాం, తొందరపాటి గుణం కలిగి ఉంటాం ఆవేశ గుణం కలిగి ఉంటాం, కోప గుణం కలిగి ఉంటాం, రజో గుణం అంటారు. అంటే ఎరుపు అన్నమాట. ఎరుపదంగానే మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా. అందువల్ల ఒక్కో సమయంలో శివుడు రుద్రతాండవం చేస్తాడు, ఎక్కువ శివతాండవం రుద్రుడు అవుతాడు శివుడు. ఆ సమయంలో మనకి శివుడి యొక్క కోపం, ఆవేశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకని కవి ఇక్కడ రజోగుణం అన్నాడు. అలాగే తమోగుణం, తమస్సు అంటే చీకటి, నలుపు. తమోగుణం అంటే నలుపు అన్నమాట. నలుపు అనగానే కామన్గా బుద్ధి మందత్వం కలిగిన వాడు, అలాగే సోమర్తనం కలిగిన వాడు, హీనగుణం కలిగిన వాడు, ఏ పని చేయలేకపోవడం అన్నమాట, దాన్ని తమోగుణం అంటారు. బుద్ధి మాంద్యత్యం కలగటం, సోమర్తనం ఉండటం, హీనగుణం కలిగి ఉండటం, ఏ పని చేయలేకపోవటం అన్నమాట. అంటే కవి వర్ణించిన ఈ గేయంలో ఇన్ని గుణాలు ఉన్నాయి, అందువల్ల సత్వ రజో తమో గుణాన్ని కవి ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు ఈ పాఠ్యభాగంలో. పాఠ్యభాగం యొక్క గేయాన్ని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, పాఠ్యభాగ గేయాన్ని. ఆ గేయం మీకు ఏ విధంగా వర్ణించాడు అంటే ఆయన నాట్యాన్ని ఈ సత్వ రజో తమో గుణాలుగా ఎలా వర్ణించాడు తర్వాత క్లాసులో మీకు వివరంగా చెప్తాను. స్టూడెంట్స్, మీరు ఈ 4th లెసన్లో నేపథ్యం, కౌపథ్యం, ప్రక్రియ చక్కగా 1-4 సార్లు చక్కగా చదువుకోండి. మళ్ళీ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. తెలుగుగా ఉంటే జాగ్రత్త చదువు.